పూజలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన సత్తెనపల్లి నియోజకవర్గం రావడం మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. ఇవాళ ఈ రాక్షస ప్రభుత్వాన్ని, అవినీతి ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం కంకణం కట్టుకొని రాష్ట్రమంతా తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని ఆశీర్వదించాలిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కృష్ణదేవరాయలు గారు మరి పోటీ చేస్తున్నాం. మమ్మల్ని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సత్తెనపల్లి నియోజకవర్గం వచ్చినందుకు సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాగళం సభకు సత్తెనపల్లి నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలు, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరో పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగే టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన చాలామంది వ్యవసాయం పైన ఆధారపడి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువ మంది వేసేది మిరప పంట. ఈ సంవత్సరం దాదాపు పల్నాడులో 125,000 ఎకరాలు మిరప పంట వేశారు. కోత ఖర్చులతో కలిపి 275,000 అవుతున్నాయని చెప్పి ఒక రైతు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న రేటుకి దాదాపు ఎకరానికి 100,000 నుంచి 130,000 పోతున్నాయని రైతన్నలు చెప్తా ఉన్నారు. ఇది మన ప్రాంతంలో మన పల్నాడులో ఎందుకు అని అడిగితే అందరూ చెప్తుంది ఒకటే ఒక కారణం, అయ్యా సాగర్ రైట్ కెనాల్ ఉంది, సాగర్ రైట్ కెనాల్లో రావాల్సిన నీళ్లు రావట్లేదు, రాక ఈ సంవత్సరం దిగుబడి అంతా కూడా తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు. దానికి ఒకటే ఒక పరిష్కారం గోదావరి జలాలు నీళ్లు తీసుకెళ్లి సాగర్ కుడికాల్లో కలపటమే. దానికి ఆ ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే ఎవరు రావాలి? అలాగే తెలంగాణ టర్మరిక్ బోర్డు తెచ్చుకున్నారు. మనం ఆంధ్రాలో పల్నాడులో చిల్లీ బోర్డు ఎందుకు తెచ్చుకోలేం? చిల్లీ బోర్డు ఆంధ్రాకి రావాలంటే ఎవరు రావాలి? అలాగే తైవాన్ స్ప్రేలు ఇచ్చేవారు, పట్టాలు ఇచ్చేవారు ఇదివరకు ఉచితంగా తార్పాలిన పట్టాలు, ఇప్పుడు అవి ఇవ్వట్లేదని రైతన్నలు చెప్తా ఉన్నారు. అవి రావాలంటే ఎవరు రావాలి? ఇంటింటికి కులాయి నీళ్ళు ఇవ్వాలంటే ఎవరు రావాలి? అలాగే చివరిగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చారు. మహిళలకు సంబంధించి 3 స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 3 సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇవ్వటం అయితే కానీ, ప్రతి నెల 1500 రూపాయలు 18 ఏళ్ళు దాటిన వారికి ఇవ్వటం అయితే కానీ, అలాగే ఉచిత బస్సు ఇవ్వటం అయితే కానీ, ఇవన్నీ కూడా వారి కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుని తీసుకురావడం జరిగింది. మీ అందరినీ కోరేది ఒకటే, ఇందాక అడిగిన చిల్లీ బోర్డు, అలాగే రైట్ కెనాల్ స్థిరీకరణ, ఇవన్నీ కూడా కుళాయి నీళ్లు, ఈ మూడు కూడా ఇంటింటికి కుళాయి నీళ్లు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కావాల్సిందే. దీనికి ఏమి కులాలకి మతాలకి ఏం ముతులే ఏమీ లింక్ లేదు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఈ ఎలక్షన్లో అడుగుతా ఉన్నా నేను కన్నా లక్ష్మీనారాయణ గారు, May 13న ఈ ఎలక్షన్లో అడుగుతా ఉన్నా, కులాలకి మతాలు దాటి వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మళ్ళీ అందరూ కోరుతా ఉన్నాను. చివరిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.